మాకు భూములు పట్ట భూములు ఆగబెట్టిండు ఆయన పటేలయ్య. మాకేం లేదు ఎక్కడ లేదు, ఒక అప్పులు సప్పులు అయినాయి, పిల్లలకు పెళ్లి చేసి మేము శీతగాకి ఇక్కడ కూలబడ్డాం. ఓ అద్దె దగ్గర పంపుకొని తిందామన్నా ఏకైనా పైసలు లేవు, కన్నరెక్కలు ఇసుకొని బతికినాం. మా మామలు సంపాదించారు, మా భూములు పట్ట ఉన్న భూములు ఆగం చేసి ఈ నెంబర్ ఆ నెంబర్ అది కాదు ఇది కాదు సాట్ల తాడు పోసి కుక్కలకి ఎట్లాడ పెడుతుండు. ఉన్న గద్దలు కొట్టుక సస్తానికి మా భూములు ఏ లేవు, పాయ ఆడపించి లక్ష రూపాయలు పించిన ఆయన మాపి అని మాపిలేదు గీపిలేదు, అది అన్యం ఉంది. మరి ఆడ ఆయన ఇవ్వకుంటే సపదా కూకుందుము, ఈ అప్పు మేము కడతాను మాకు శాతనే అయితలేదు ఇవాళ. అంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే గారు మా దగ్గర అభివృద్ధి జరగట్లేదు అనేటువంటి ఉద్దేశంతో రాజీనామా చేసిండు. అంటే ఆయన రాజీనామా దేనికి చేసిండు, కేసీఆర్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మా నియోజకవర్గానికి సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి రాజీనామా చేసిండు. రాజీనామా చేసి మళ్ళీ ఏం చేసిండు, బీజేపీ దాంట్లోకి వెళ్ళిపోయిండు. సో బీజేపీలోకి పోయినా డెవలప్ జరుగుద్ది అనేది నమ్మకం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ తెలంగాణలో లేదు, అది ఇది బీజేపీ పార్టీ, ఈయన పోయిన పార్టీ. సో మీరు అభివృద్ధి చెందాలంటే నిజంగా ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే డెవలప్ అవుతుందా, అభివృద్ధి అవుతుందా? మరి ఏ మరి ఎవరు ఈయన తెలంగాణ ఆయన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చెంది మీ పట్టాలు మీకు వస్తాయా? మరి పట్టాలు చేయాలి, మరి పట్టాలు చేయండి. ఇక మా ఓన్కోటేషన్ సింగారం మాకు చేయాలి, మాకు కరెక్ట్ పట్టాలు, మాకు పట్టాలు కావాలి. మాట్లాడింది ఇంకా నేనేం మాట్లాడా, ఏ పార్టీకి ఓటేస్తే మీకు మీ పట్టాలు అయితే? కాంగ్రెస్కు ఓటేస్తే భూములు పట్టా అవుతాయి, మా భూములు మాకు వస్తాయి. ఇప్పుడు పాస్బుక్లు వచ్చినాయి, 3 సార్లు పాస్బుక్లు వచ్చినాయి, అన్నీ ఆయన చేసినాయి. కేసీఆర్ ఏ చక్క చేస్తుండే, భర్త ఏ చక్క చేస్తున్నాడు, లంచం చాలా వరకు ఆయన సాయం చేసింది మా ఏరియాకు, మా ఏరియాకు ఆయన సాయం చేసింది. అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తుందని మీరు అంటారు? అవును, అంతే కదా, అంతే.